హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందూర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అండ్ ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను నిమిషాల్లో, అంటే మనకి 5 మినిట్స్ 10 మినిట్స్ టైం ఉన్నా సరే అండ్ మినిట్స్లో మనకి స్కిన్ పైన ఉన్న ట్యాన్ అంతా కూడా రిమూవ్ అవ్వడానికి అండ్ డస్ట్ ఏదైతే ఉంటుందో అండ్ బ్లాక్ స్పాట్స్ ఏవైతే ఉంటాయో అది అండ్ స్కిన్ ఫేర్నెస్ అవ్వడానికి కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇన్స్టెంట్గా మన స్కిన్ గ్లో అవ్వడానికి అండ్ శరీరం పైన ఉన్న జిడ్డంతా కూడా రిమూవ్ అవ్వడానికి నేనైతే ఒక మంచి రెమెడీతో మేము ముందుకు వచ్చేసాను. అంతకన్నా ముందు మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడైతే నేను ఒక బౌల్లో వాటర్ తీసుకొని అండ్ పొటాటోని నీట్గా వాష్ చేసేసుకొని అండ్ ఒక 1/2 అవర్ పాటుగా పొటాటోని ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నాను. అది కొంచెం మెత్తగా అవుతుంది కదా అప్పటి వరకని. అండ్ ఇప్పుడు మనకి పొటాటోతో పాటుగా ఒక లెమన్ కూడా అవసరం అండి. సో లెమన్ని కూడా తీసుకొని నేను ఇక్కడ వాటర్లో వేసేసుకుంటున్నాను ఒక 15 మినిట్స్ పాటుగా. అండ్ ఇది మొత్తం అంతా కూడా కంప్లీట్గా ఒక 15 మినిట్స్ ఆగిన తర్వాత ఇప్పుడు నేను లెమన్ని ఒక 1/2 వరకు కట్ చేసి పెట్టుకుంటున్నాను. లెమన్ వల్ల మన స్కిన్ అనేది చాలా చాలా ఫ్రీ అవుతుంది, అంటే మీన్స్ ట్యాన్ అంతా కూడా పోతుంది అండ్ పొల్యూషన్ ఫ్రీ అవుతుంది అండ్ చాలా బాగుంటుంది అండ్ స్కిన్ పైన ఉన్న జిడ్డు కూడా రిమూవ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అండ్ లెమన్లో విటమిన్ సి ఉంటుంది కదా, అది ఇన్స్టెంట్గా గ్లో అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ పొటాటోని కూడా ఈ విధంగా నేను 1/2 కట్ చేసి పెట్టుకుంటున్నానండి. అండ్ మనం పీల్ చేయాల్సిన పని అయితే లేదు. పొటాటో రసం వల్ల జిడ్డు పోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మ్యాక్సిమం మీ అందరికీ బ్యూటీ రెమెడీస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది. అండ్ పొటాటోతో ఈ విధంగా నేను ఒక ఫోక్తో మొత్తం అంతా కూడా ఘాట్లు పెట్టేసుకుంటున్నానండి. దీనివల్ల మనకి పొటాటో నుంచి కొంచెం కొంచెం జ్యూస్ వస్తూ ఉంటుంది కదా, సో ఇది మనకి ట్యాన్ రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా మొత్తం అంతా కూడా ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత అండ్ ఇప్పుడు ఈ పొటాటో పైన నేనైతే లెమన్ని స్క్వీజ్ చేసుకుంటున్నాను అనమాట. సో లెమన్ అలాగే పక్కన పెట్టేసుకోండి. మనం ఘాట్లు పెట్టుకున్న ఎవ్రీ టైం లెమన్ ఈ విధంగా స్క్వీజ్ చేసుకుంటూ మనం రబ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీంట్లో ఇప్పుడు నెక్స్ట్ నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్ ఏంటి అని అంటే కాఫీ పౌడర్ అనమాట. సో కాఫీ అనేది మనకి ఇన్స్టెంట్గా గ్లో వస్తుంది, ఇన్స్టెంట్గా మన శరీరం పైన ఉన్న జిడ్డును కూడా మొత్తం అంతా కూడా తీసేస్తుంది అనమాట. సో చాలా బాగా వర్క్ అవుతుందండి. అండ్ ఇక్కడ నేను కాఫీ పౌడర్ని కూడా ఇది కొద్ది కొద్దిగా వేసుకుంటున్నానన్నమాట. సో లెమన్ అండ్ ఆలు తర్వాత కాఫీ పౌడర్, ఓకేనా? అండ్ ఇప్పుడు మనం యూస్ చేసే ఏ షాంపూ అయినా పర్వాలేదు, లేదు అని అనుకుంటే మనం యూస్ చేసే బాడీ వాష్ అయినా కూడా పర్వాలేదు అండ్ రెండిట్లో ఏదైనా పర్వాలేదు. షాంపూ అంటే ఏంటి, షాంపూ వల్ల జిడ్డు పోతుందా ఈ విధంగా అనుకుంటూ ఉంటారు కదా, సో అలా అయినా పర్వాలేదండి. షాంపూ వల్ల కూడా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నా దగ్గర బాడీ వాష్ ఉంది కాబట్టి సో నేను బాడీ వాష్ని అండ్ ఈ ఆలు పైన స్క్వీజ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈ విధంగా కొద్ది కొద్దిగా స్క్వీజ్ చేసేసుకొని అండ్ ఇప్పుడు మనకి నెక్క, సో అల్లు చేతుల అండ్ మోచేతులు మోకాళ్ళు అండ్ ఎక్కడైతే మనకి బ్యాక్ సైడ్ కానివ్వండి అంతా కూడా ఎక్కడైతే ట్యాన్గా ఉంటుందో ఆ విధంగా మొత్తం అంతా కూడా ఈ విధంగా కొద్ది కొద్దిగా రబ్ చేస్తూ ఉండాలి. కాఫీ మంచి గ్లోను తీసుకొస్తుంది అండ్ లెమన్ వచ్చేసి విటమిన్ సి ఉంటుందండి, అది మన స్కిన్ పైన ఉన్న ఇన్స్టెంట్ డస్ట్ని అంతా కూడా మొత్తం కంప్లీట్గా తీసేస్తుంది అనమాట. సో పొటాటో వల్ల డెడ్ పార్టికల్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. సో ఈ విధంగా మొత్తం అంతా కూడా మంచి కాంబినేషన్లో బాడీ వాష్ అనేది మనకి నురుగొస్తుంది అండ్ ఇమ్మీడియట్గా మనకి ఇంకొంచెం ఫ్రీగా ఎంత జిడ్డు పట్టిన స్కిన్ అయినా కూడా కంప్లీట్గా రిమూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో చాలా జిడ్డు పట్టి ఉన్న నెక్ కానివ్వండి, సో ఇలాంటి వాటికి ఒక 3-4 టైమ్స్ చేసిన తర్వాత రిజల్ట్ ఉంటుంది. లేదు ఎక్కువగా పొల్యూషన్లో తిరగము, ఇంట్లోనే ఉంటామని అనుకునే వాళ్ళకి అండ్ చాలా త్వరగా అంటే 1 టైంకే మనకి రిజల్ట్ అయితే తెలుస్తుంది అనమాట. సో నేను కొద్ది కొద్దిగా ఆలును అలా హోల్స్ పెట్టేసుకొని అండ్ తర్వాత దాంట్లోంచి కొద్దిగా రసం వస్తుంది కదా అప్పుడు లెమన్ స్క్వీజ్ చేసుకొని కాఫీ పౌడర్ వేసుకొని ఈ విధంగా మొత్తం అంతా కూడా స్క్రబ్ చేసుకుంటున్నానండి. అండ్ చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకోవడం ద్వారా మన స్కిన్ పైన ఉన్న ట్యాన్ ఇన్స్టెంట్గా రిమూవ్ అయిపోతుంది అనమాట, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈ విధంగా మొత్తం అంతా కూడా రబ్ చేసేసుకున్న తర్వాత అండ్ ఇప్పుడు మెల్లిగా హ్యాండ్తో మొత్తం అంతా కూడా ఒకసారి మసాజ్ లాగా చేసేసుకోవాలి.
సో చాలా మందికి మౌత్ చుట్టూ అండ్ నెక్కి ఈ విధంగా ఉంటుంది కదా, బట్ ఇది ఓన్లీ నెక్కి బాడీకి మాత్రమే యూజ్ చేసుకోండి, ఫేస్కి అయితే వద్దండి. ఎందుకంటే చాలా మందికి పొటాటో అండ్ లెమన్ ఇవన్నీ పడకుండా ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి చిన్న చిన్న కురుపులు కానీ ర్యాషెస్ కానీ రావడం జరుగుతుంది. అందరికీ అని చెప్పను, పడుతుంది అని అనుకునే వాళ్ళు ఫేస్ పైన కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ ఫేస్ పైన స్కిన్ లేయర్స్ అండ్ మన నెక్ పైన లేయర్స్ బాడీ పైన లేయర్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి సో సెన్సిటివ్గా ఉంటుందన్నమాట మన ఫేస్ పైన ఉన్న స్కిన్, అది అందరికీ సూట్ అవ్వకపోవచ్చు, అందుకని చెప్తున్నాను. అండ్ మొత్తం అంతా కూడా అది నీట్గా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసేసుకున్న తర్వాత అంటే మనం ఆరబెట్టుకోవాల్సిన పని అయితే లేదండి, ఇన్స్టెంట్గా మనం వాష్ చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇక్కడ నేను ఒక 1 టీ స్పూన్ వరకే ఎలోవెరా జెల్ని తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇందులో మనకి స్కిన్ గ్లోగా రావడానికి, అంటే మనం మాయిశ్చరైజింగ్ లాగా యూజ్ చేస్తున్నాం కదా, ఇందులో విటమిన్ సి కంటెంట్ ఉండడానికి నేనైతే ఒక 5 to 6 డ్రాప్స్ లెమన్ డ్రాప్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇది మనకి స్కిన్ని గ్లోగా ఉంచడానికి హెల్ప్ చేస్తుందన్నమాట. ఇక్కడ మళ్ళీ నేను ఆల్మండ్ ఆయిల్ని ఒక 4 to 5 డ్రాప్స్ వరకు వేస్తున్నాను, అది మంచి మాయిశ్చరైజింగ్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఆల్మండ్ ఆయిల్ ప్లేస్లో మీరు ఆలివ్ ఆయిల్ కానీ అండ్ కోకోనట్ ఆయిల్ కానీ అండ్ నెయ్యి కానీ సో ఏదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆల్మండ్ ఆయిల్ కూడా చాలా బాగుంటుంది కదా, సో నేను అది యూజ్ చేశానన్నమాట. మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ మీరు ఎప్పుడైతే బాడీ పైన కానీ అలా రబ్ చేస్తారో అండ్ మన స్కిన్ అనేది పొడిబారకుండా ఉండడానికి ఈ మాయిశ్చరైజింగ్ అనేది చాలా చాలా నీడెడ్ అన్నమాట. సో చాలామందికి లిప్స్ పైన పొట్టులేస్తూ ఉండడం, పగలు రావడం సో ఇలా జరుగుతూ ఉంటుంది. అండ్ వర్షాకాలంలో అయినా ఏ కాలంలో అయినా కూడా మన స్కిన్ అనేది చాలా దుర్దగా ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా, సో చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అండ్ ఈ విధంగా మాయిశ్చరైజర్ని మొత్తం అంతా కూడా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత అండ్ ఇప్పుడు మనం నీట్గా వాష్ చేసుకున్న హ్యాండ్ ఉంటుంది కదా, సో దాన్ని చూపిస్తాను చూడండి ఒకసారి. హ్యాండ్ చాలా చాలా స్మూత్గా ఉంది అండ్ సూపర్గా అయిందన్నమాట. సో చాలా సాఫ్ట్గా అనిపించింది నాకైతే, ఖచ్చితంగా ఆ ఫీల్ని మనం తెలుసుకుంటాము. అండ్ ఇక్కడ మాయిశ్చరైజింగ్ ఉంది కదా, సో దీన్ని నేను కొద్ది కొద్దిగా అప్లై చేసేసుకుంటూ అండ్ మొత్తం మాయిశ్చరైజ్ చేసేస్తున్నాను. ట్యాన్ రిమూవింగ్కి మనకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అండ్ పొల్యూషన్లో బయటకు వెళ్ళే వాళ్ళకు, జాబ్ చేసే వాళ్ళకి అండ్ ప్యాక్ వేసుకొని ఉండడం వీలు కాదు కదా, సో అలాంటి వాళ్ళకి ఇన్స్టెంట్గా ఈ విధంగా స్క్రబ్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మాయిశ్చరైజింగ్ ఈ విధంగా పెట్టేసుకొని అండ్ అలాగే వదిలేసుకోవాలి. మళ్ళీ మనం బాత్ చేసినప్పుడు కానీ లేదంటే ఒక 4 to 5 అవర్స్ తర్వాత కానీ నార్మల్ వాటర్తో కానీ అండ్ లేదంటే సున్ని పిండి అలాంటి వాటితో కూడా వాష్ చేసుకోవచ్చు. కొంచెం జిడ్డుగా ఉంది అని అనుకునే వాళ్ళు, లేదు అని అనుకుంటే నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకొని క్లాత్తో తుడిచేసుకున్నా కూడా మంచి మాయిశ్చరైజింగ్గా ఉంటుందన్నమాట. సో పర్ఫెక్ట్గా అనిపించిందని నాకైతే ఈ టిప్. డెఫినెట్గా ఈ టిప్ మీ అందరికీ కూడా నచ్చుతుందండి అండ్ డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఈ టిప్ కనుక మీకు నచ్చింది అని అనుకుంటే అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని మంచి వీడియోస్తో నేను మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ గాయస్, లవ్ యూ ఆల్, బై బై.